నువ్వు నీ సొంత వ్యక్తిత్వాన్ని, నీ సొంత గుర్తింపుపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. నీ వ్యక్తిత్వాన్ని గర్వపడేలా తీర్చిదిద్దుకోవాలి కర్ణ, లేకుంటే జీవితాంతం. గుర్తుంచుకో, జీవితాంతం నువ్వు ఆ ఉపకార భారం కింద పడి. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం, రండి. ఆగండి, లోపలికి వెళ్ళే అనుమతి లేదు. చూడండి, మేము స్వయంవరం కోసం వచ్చాం. ప్రేక్షకులకు మరో ద్వారం ఉంది, అటు నుండి వెళ్ళండి. ఈ ద్వారంలో పోటీదారులను మాత్రమే అనుమతిస్తారు. ఇంతకీ లక్ష్యం ఏంటి? అది చాలా కఠినమైంది, దాన్ని ఎవరు ఛేదించలేరు. గొప్ప గొప్ప విలుకాడులు కూడా ఈ లక్ష్యాన్ని ఛేదించడం అసంభవం. కానీ మీరేమో సామాన్య బ్రాహ్మణులు, ఇవన్నీ తెలుసుకుని ఏం చేస్తారు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావేంటో తెలుసా నీకు? నువ్వేదో గొప్ప ధనుర్ధారి అయినట్లు మాట్లాడుతున్నావేంటి బ్రాహ్మణ కుమారా? ఇంతకీ ఎవరు నువ్వు? పరశురామ ప్రభువా, లేక సర్వశ్రేష్ఠ ధనుర్ధారి అర్జునుడివా? పదండి తమ్ములారా, మనం ఆ రెండవ మార్గం గుండా వెళదాం. పూజ పూర్తి కాగానే దక్షిణ తీసుకుని మనం వెంటనే తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. పదండి. మెరిసిపోతోంది ఈ అంగరాజు కిరీటం, నీ శిరస్సుపై మెరిసిపోతోంది కర్ణ. ఇదిగో ఎందుకే నేను మా అల్లుడు యువరాజు దుర్యోధనుణ్ణి చూసి గర్విస్తాను. తను నీకే కిరీటం పెట్టాడు, నీలోని శౌర్యానికి న్యాయం చేశాడు. కానీ కర్ణ, ఒక్క విషయం మాత్రం నా బుర్ర తినేస్తోంది. ఇక్కడ మల్లయుద్ధ పోటీలకు బదులుగా విలువిచ్చలో పోటీ జరుగుతోంది. ఎందుకు? ఎందుకంటే యువరాజు దుర్యోధనుడు పోటీల్లో ద్రౌపదిని గెలవకూడదని. పోతే పోనివ్వండి మామాశ్రీ, నేను కాకపోతే మా మిత్రుడు కర్ణుడు గెలుస్తాడు. ఆ పాంచాలిని గెలిచి తీరుతాడల్లుడు. కానీ ద్రౌపది అవసరం హస్తినాపురానికుంది. ద్రౌపదుడి నుండి హస్తినాపురం ఎప్పటికీ సురక్షితంగా ఉంటుంది. కర్ణ, ఒక్క విషయం చెప్పు. నువ్వు నీ గెలుపంటే ద్రౌపదిని మీ మిత్రుడు యువరాజు దుర్యోధనునికి సమర్పించుకోవలసి ఉంటుంది. మిత్రుడి రుణం తీర్చుకోవలసిందే. మామాశ్రీ, మిత్రుల మధ్య రుణాలుండవు, స్నేహం ఉంటుంది, స్నేహం. అల్లుడు, నువ్వు నా మాటల్ని అర్థం చేసుకోవడం లేదు. కర్ణుడు క్షత్రియుడు కాదు, క్షత్రియుడు కావాలనుకుంటున్నాడు. కర్ణ, క్షత్రియుడు ఎప్పుడూ ఎవరి రుణాన్ని ఉంచుకోకూడదు. నువ్వు కూడా మీ మిత్రుడి రుణాన్ని తప్పక తీర్చుకుంటావుగా. గాంధర రాజా, క్షత్రుడే కాదు, ఏ వ్యక్తి కూడా ఎటువంటి రుణాన్ని ఉంచుకోకూడదు. మిత్రమా దుర్యోధన, నేను నీ రుణం ఉంచుకోను. నువ్వు నీ మిత్రుడికి బహుమతిగా అంగరాజ్యాన్నిచ్చావు. నేను ఈ సామాన్యమైన స్వయంవరంలో గెలిచి ద్రౌపదిని నీకివ్వలేనంటావా? తప్పకుండా ఇవ్వగలవు మిత్రమా. నేను కోరేది కూడా అదే, నువ్విక్కడ గెలిచి తీరాలి. అగ్ని వంటి తేజస్విని ఆ ద్రౌపది నాకే పట్టపురాణి కావాలి. అయితే జయం మనదే. ఎవరున్నారిక్కడ కర్ణుడితో పోటీ పడి ధనుర్విద్యలో గెలిచేవారు? ఈ లోకంలో స్వయంవరం గెలిచేవారంటూ ఉంటే అది కేవలం మన కర్ణుడు మాత్రమే. అభినందనలు అల్లుడు, అభినందనలు. ఇక పాంచాలి నీకు స్వంతం, పాంచాలం కూడా నీకే అల్లుడు. నీ గెలుపు ముందే నిర్ణయమైపోయింది. నేను నా గెలుపుకు ఏర్పాట్లు చేసుకొని వస్తాను. ధన్యవాదాలు మిత్రమా. మిత్రుల్లో ధన్యవాదాలు ఉండకూడదు. నీ ఉపకారానికి నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటే అందుకు నా జీవితమే సరిపోదు. వాసుదేవ కృష్ణ,
తమరేమిటిక్కడ? నేనిక్కడికి కర్ణుణ్ణి కలవడానికి వచ్చాను, కానీ తమరు కూడా ఉన్నారు. ఇది మరీ మంచిది. నిజానికి నేనిక్కడికి అతిథినే కాదు, ఈ స్వయంవరానికి నిర్వాహకుణ్ణి. కనుక విశేష అతిథుల కోసం భోజనం తెచ్చాను. భోజనం చేయండి. విశేషమంటేనే మేము ఈ స్వయంవరంలో విజయం సాధించి తీరుతాం. నా భోజనం అయిపోయింది వాసుదేవ కృష్ణ. ఒక పని చేయి కర్ణ, నువ్వు భోజనం చేయి, మనం స్వయంవరంలోనే కలుద్దాం. వాసుదేవా, తమరికెందుకు ఈ కష్టం? ఇందులో కష్టమే ఉంది కర్ణ, నువ్వు అత్యంత విశేషమైన అతిథివి. నీకోసం ఏదైనా చేసే అవకాశం వస్తే అది నా అదృష్టం, అదృష్టాన్ని కష్టం అనుకుంటాం. నువ్వు ఈ గదిని పరిశీలించు, సూర్యుని కిరణాలు ఎక్కువ వచ్చేది ఇందులోకే. నాకు తెలుసు నువ్వు సూర్యభక్తుడవని, అలానే నాకు తెలుసు నీ భోజనం అగ్నిప్రధానమని. నాకు తెలుసు సూర్యుడు అగ్నిలాగే నీది స్వయం ప్రకాశమని. నీలాగే మరొక వ్యక్తి కూడా ఉన్నారు, తను అగ్ని నుండి యజ్ఞంలో జన్మించారు. తను అగ్నిలాగానే తేజస్వి కూడా. ఇప్పుడు చెప్పు, సూర్యకాంతిలా మెరిసే కర్ణుడు ఈ స్వయంవరంలో గెలిస్తే కనుక ఆ అగ్నికన్య ద్రౌపదిని స్వీకరిస్తాడా? లేదు వాసుదేవా, స్వీకరించను. నా లక్ష్యం కేవలం నా పరాక్రమమే, ద్రౌపది కాదు. ద్రౌపది దుర్యోధనుడి లక్ష్యం. ద్రౌపది దుర్యోధనుడికి కేవలం కోరిక మాత్రమే, పరాక్రమం కాదు. కనుక ద్రౌపది లాంటి యజ్ఞకన్య కేవలం పరాక్రమంతోనే లభిస్తుంది, కోరికతో లభించేది కాదు. ఇక నువ్వు ఈ విధంగా పరాక్రమించి ద్రౌపదిని గెలిచి దుర్యోధనుడికి సమర్పించడము అంటే అంతకు మించిన అధర్మం ఉందా? నా ప్రాణాలే నా మిత్రుడు దుర్యోధనుడివైనప్పుడు నా గెలుపు తనదెందుకు కాదు వాసుదేవా? నీ ప్రాణాలు నీ మిత్రుడు దుర్యోధనుడివి ఎలా అవుతాయి కర్ణ? నీకు జన్మనిచ్చింది నీ తల్లి, పెంచి పోషించిన వారు మీ తల్లిదండ్రులు, నిన్ను వీరుడిగా చేసింది మీ గురువు. నువ్వు మహారథివైంది నీ పరాక్రమంతో మాత్రమే. దుర్యోధనుడు నీకు కేవలం కొంచెం భూమినిచ్చాడు, కొంచెం గౌరవాన్నిచ్చాడు, అది తన స్వార్థం కోసం మాత్రమే. ఎందుకంటే నువ్వు ఒక్కడవే పాండవుల్ని ఎదిరించగలవు. నిజానికి ఈ విషయం మాకంటే నీకే బాగా తెలుసు, మరి అంత కృతజ్ఞత ఎందుకు? నీ ప్రాణాలు తనకిస్తావా? ఎందుకు కర్ణ? వాసుదేవా, ఏ వీరుడికైనా గౌరవమే సర్వస్వం. ఒకప్పుడు నేను దుమ్ములో ధూళికణంలా ఉండేవాడిని. నేను ఎంత శౌర్యం ప్రదర్శించినా కూడా దానికి తగిన గౌరవం ఉండేది కాదు. ఎందుకంటే నేను ఒక సూతపుత్రుణ్ణి. ప్రపంచమంతా నన్ను విరోధించేది, నాపై ఆగ్రహం చూపేది. ఒక సూతపుత్రుణ్ణై ఉండి నేను ధనుర్విద్య నేర్చుకొని తప్పు చేశాను అని అందరూ నిందించేవారు. ఆ సమయంలో అవమానాలు ఆవేదనలు నా వ్యక్తిత్వాన్ని అస్తిత్వాన్ని ముక్కలు చేసేశాయి. అప్పుడు దుర్యోధనుడు ఒక్కడే నా వంశాన్ని కాకుండా నా పరాక్రమాన్ని చూశాడు. నా కులాన్ని కాదు, నాలో కాంతిని చూశాడు. నా శౌర్యాన్ని అవమానించలేదు తను, దానికి తగిన గౌరవాన్నిచ్చాడు. నాకు రాజని పట్టం కట్టి సమాజంలో తగిన స్థానాన్నిచ్చాడు. నేను కోరుకున్నవన్నీ నాకు ప్రసాదించాడు. కనుక తనకు కావలసినవన్నీ నేను తప్పకుండా చేస్తాను. తన కోరిక అధర్మమైనా ఇస్తానంటావనవు? నేను ఏం చేసినా స్నేహదృష్టితోనే చేస్తాను. నా మిత్రుడు ఏది మంచిగా భావిస్తే అదే నాకు మంచి అవుతుంది. ఎలాంటి బంధమైనా అతిగా పెంచుకుంటే అది శాపంగా మారచ్చు కర్ణ. నీలోని శౌర్యగుణం కావచ్చు లేక దానగుణం కావచ్చు, అవే శాపాలుగా నిరూపించబడచ్చు. జీవితంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా కొన్ని వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటి ఫలితాలు కూడా ఆ వ్యక్తి అనుభవించాల్సి వస్తుంది, అది మంచైనా చెడైనా. ఒక్కసారి ఆలోచించుకో, ఇలా ఎంతకాలం తన ఉపకార భారాన్ని మోసుకొని తిరుగుతావు? నువ్వు నీ సొంత వ్యక్తిత్వాన్ని నీ సొంత గుర్తింపుపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. నీ వ్యక్తిత్వాన్ని గర్వపడేలా తీర్చిదిద్దుకోవాలి కర్ణ, లేకుంటే జీవితాంతం
గుర్తుంచుకో, జీవితాంతం నువ్వు ఆ ఉపకార భారం కింద పడి నలిగిపోతూనే ఉంటావు. చెయ్యాల్సింది ఆలోచించి అర్థం చేసుకోక తప్పదు. భావుకతలతో తేలిపోకూడదు. ఈ భావ సముద్రంలో తేలుతూ తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి న్యాయసమ్మతంగా ఉండవు కర్ణ. వాసుదేవ, తమరు దివ్యులు. తమరి మాటలు చూస్తుంటే అర్థమయ్యేది ఒక్కటే, తమరు అసమాన్యులని. తమరి మాటలు వినాలనిపిస్తుంది నాకు, కానీ నన్ను క్షమించండి. నేను కర్తవ్యబద్ధుణ్ణి. అదిగో శిఖండి వస్తోంది. మహామహితాత్ముడు భీష్ముడి పతనం. తను ఇక్కడ ఉండకూడదు. తను ఉండాల్సిన ప్రదేశం హస్తినాపురమే. సో చూసారు కదా గాయస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గాయస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారో అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను. దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్, సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడ లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది. సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమి చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది. మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు, చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.